పేద మధ్యతరగతి ఉద్యోగుల ప్రజల కోసం నిర్మించిన రాజీవ్ సుగృహాలు భూతగృహాలుగా మారాయి. కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించిన ఇళ్ల సముదాయం అసాంఘిక శక్తులకు అండగా మారింది. అధికారులు పట్టించుకోరు. ప్రజాప్రతినిధులు పట్టించుకున్న అడుగు ముందుకు రెండడుగులు వెనక్కి అన్న చందాన తయారైంది. సామాన్యుడు సొంతింటి కల నెరవేర్చాలని దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి కలగా కలగానే మారింది. 13 సంవత్సరాలు ప్రజలకు అందుబాటులో రాకుండా అసంపూర్తిగా నిర్మించి ప్రజాధనం నిరుపయోగంగా మార్చి రాజీవ్ స్వగృహాలపై సీవీఆర్ న్యూస్ ప్రత్యేక కథనం. సొంతింటి కలను నెరవేర్చేందుకు అప్పటి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి నిర్మించిన రాజీవ్ స్వగృహ ఇల్లు ఇప్పటికీ పూర్తి కాలేదు. దాదాపు ఆయన మరణించి 13 సంవత్సరాలు అయింది. కానీ ఇప్పుడు ఇప్పటికీ నిర్మాణం పనులు అంటే పిల్లర్లు గోడలు మాత్రమే నిర్మించారు. మిగతా పనులకు మాత్రం ఎక్కడికక్కడ తెలియదు గాలి చేశారు. ఎందుకంటే ఈ రాజీవ్ స్వగృహ సముదాయాన్ని నిర్మించే కాంట్రాక్టర్కి డబ్బులు సరైన సమయంలో చెల్లించకపోవడంతో తను కూడా చేతులు ఎత్తేసి వదిలిపెట్టి పోయిన పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు ఖమ్మం నగరంలో 600 ఫ్లాట్లు మొత్తం పటిష్టంగా ఏర్పాటు చేశారు. కానీ ఇతర నిర్మాణ పనులు అసంపూర్తిగా వదిలేయటంతో అమ్మేవారు లేరు, కొనేవారు లేరు అనే తీరుగా తయారైంది. అసాంఘిక శక్తులకు అడ్డాగా మారింది. ఖమ్మం నగరానికి కోతవేడు దూరంలో ఉన్న రాజీవ్ స్వగృహ సముదాయం దాదాపు 13 ఏళ్ళైంది. 13 ఏళ్ల కాలంగా హౌజింగ్ బోర్డు ఇక్కడ నిధులు వెచ్చించింది 1 కోట్ల రూపాయలు. అవి బూడిదలో పోసే పన్నీరింది. దీన్ని కొలుకు తీసుకురావాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమారు, పాలేరు శాసనసభ్యుడు కందాల ఉపేందర్ రెడ్డి ముందుకు వచ్చినప్పటికీ అసంపూర్తిగా పనులు ఉండడంతో గుత్తేదారులు కాంట్రాక్టర్లు తీసుకోవాలని పరిశీలించినప్పటికీ వాళ్ళు ముందుకు రాలేదు. ఎందుకంటే ధరలు విపరీతంగా పెంచారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో వాళ్ళు కూడా ముందుకు రాని పరిస్థితి. అయితే మధ్యతరగతి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కట్టుబడ్డ ఈ ఇళ్లను మధ్యతరగతి ప్రజలకే ఇవ్వాలని చెప్పిన ప్రజలు కోరుతున్నారు. అయితే హౌజింగ్ శాఖ పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించింది. గత 2 ప్రభుత్వాలు కూడా ఈ రాజీవ్ స్వగృహ మీద ఇతర రాష్ట్రాలు ఇతర జిల్లాల్లో కూడా ఇదే తరహాలో ఉన్నాయి. ఖమ్మం జిల్లాలో మొత్తం కూడా ఎందుకంటే 600 పైచీలకు ఫ్లాట్లు ఉన్నప్పటికీ దీని మీద దృష్టి సారించకపోవటం వల్ల నిర్మాణ పనులు ఆగిపోయాయి. గోడలు ఇటు పిల్లర్స్ మాత్రమే లేచాయి. లోపల జరగాల్సిన ఇతర పనులు ఎక్కడికక్కడే నిలిచిపోవడంతో కొనేవాళ్ళు ముందుకు రాని పరిస్థితి, అమ్మేవాళ్ళు ముందుకు రాని పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఇబ్బడి ముబ్బడిగా ఇళ్ల ఫ్లాట్లు ధరలు పెరిగిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం దీన్ని కొనుగోలు చేసే వారికి ఆసక్తి చూపే వారికి అమ్మకాలు చేపట్టాలా, మధ్యతరగతి ప్రజలకే ఇవ్వాలా, కాంట్రాక్టర్లకి గుత్తేదారులకు కాకుండా మధ్యతరగతి ప్రజలు మధ్యతరగతి ఉద్యోగులకు మాత్రమే కేటాయించాలనే డిమాండ్ పలు పార్టీల నుంచి వస్తుంది. ముఖ్యంగా ఖమ్మం నగరం విస్తృతంగా పెరుగుతున్న నేపథ్యంలో ఇది మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉంది, మధ్యతరగతి ఉద్యోగులకు అందుబాటులో ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ రాజీవ్ స్వగృహ ఫ్లాట్లను ప్రజలకు అందించేందుకు సముచితమైన రేట్లను నిర్ణయించి కొనుగోలుదారులను ఉత్సహించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. రాజీవ్ స్వగృహ నుంచి కెమెరా పర్సన్ నాగేశ్వరరావుతో ఆవుల శ్రీనివాస్, సివిఆర్ న్యూస్, ఖమ్మం.